హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముందే బాస్కర్ని. ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చేసి మనకు మస్జిద్ మాడిపల్లిలో అయితే విలేజ్లో అయితే ఉన్నానమాట. మనకు ప్రస్తుతానికి అయితే శాంతనగర్ నుంచి ఒక గత అయితే ఇక్కడ 5 కిలోమీటర్లు అయితే ఉంటాయన్నమాట. మనకు వచ్చేసి వారం వారం అయితే ఇక్కడ ఆవులు వస్తాయి. మనకు వచ్చేసి ఈ అన్న మాటలో ఇందాము, ఆవులు ఎంతవరకు ఉంటాయి, మళ్ళీ రేట్లు ఎంతవరకు ఉంటాయి, పాలు ఎంతవరకు ఉంటాయి, అన్ని రీజన్లు అయితే అడుగుదాం అన్నమాట. వాళ్ళ గ్యారంటీ కూడా ఏముంటాయి అవి కూడా అడుగుదాము. రండి ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి ఆవుల కాడికి వెళ్ళిపోదాం. అన్న మీ తానే మన గ్యారంటీ ఉంటుందా? అన్న తన పాలు ఫుల్ గ్యారంటీ ఉంటుంది అన్న. పాలు 2 పూటలు వెండుకొని చూసుకొని తీసుకొని పోవచ్చు అన్న. ఇంకా అన్న ఈడ 2 పూటలు కాదు, 2 రోజులైన వెండి చూపిస్తాం అన్న పాలవులకు. ఓకే అన్న, అన్ని పాలు ఇస్తాను తీసుకొని పోండి అన్న. ఓకే ఇన్నవలకు గుడ్లమాయి సన్ను ఫీల్ అలాంటివి ఉన్నా. ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క కొడిసిన ఇక్కడ ఏమన్నా అయినా ఇప్పుడు వాపస్ తీసుకోగలుగుతారా, లేకపోతే ఇది ఏమి పొడిచి ఆవులు ఏమి తీసుకురామన్నా? ఒకవేళ పొడిచిన ఆవులు తీసుకొచ్చినా వాపస్ తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారా మనం అయితే 2 పూటలు 2 రోజులు అయితే పాలు వండుకొని షెడ్ చేసుకొని అయితే ఆవులు తీసుకోమని చెప్పేసి అంటున్నారు అనమాట. మనకు వచ్చేసి ఈ వారం ఎన్ని రోజులు వచ్చాను మీతాను? వారం మొత్తం 8 ఆవులు ఉన్నాయి. 8 ఆవులా? ఓకే ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాను? 45 నుంచి 65 వరకు. 45 నుంచి 65 వరకు. పాలు ఎంత వరకు ఎట్టుకొచ్చానా? ఈయన అనుకున్నాయా? 5 ఆవులు పాలు ఆవులు 3 ఆవులు. ఓకే మనకైతే ఆవులు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. అన్న ఇప్పుడు మన తన 8 ఆవులు ఉన్నాయి కదా, మనం పశ్చాత్తాపం అయితే పోయినా మళ్ళా దీనికి అంటే ఇది జెర్సీ హెచ్ఎఫ్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్. ఓకే ఇప్పుడు మినిమం పాలు అంటే జున్ను పాలు ఇస్తుంది కదా, మళ్ళీ జున్ను పాలు ఎంత వరకు ఇచ్చిందన్న? 4 లీటర్లు. ఓకే దీనికి ఓకే 6 పండ్లు ఉంది. ఇప్పుడు ఎన్ని అవుతా ఉంటుంది? 2 అవుతుందా? ఓకే మనకు చూసినారా ఫ్రెండ్స్, మనైతే ఇప్పుడు పశ్చాప అయితే నిన్న 4 గంటలకు అయితే తీరిందంట. మనకు వచ్చేసి ఆడదూడు ఉందంట మనకైతే. ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నానా? 70,000 చెప్తున్నానా? దీనికి 70,000 ఏమైనా తగ్గించగలుగుతావా? 60,000 ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూసినారా, మనకైతే 10,000 అయితే తగ్గించారు అనమాట. మనకు చూసినారా ఈ విధంగా అయితే మనకు ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయితే దాన్ని నడిపించి మీకు అర్థమవుతుందా ఏ విధంగా ఉందని చెప్పేసి, మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. ఒకసారి అయితే నడిపిద్దాము. చూసినారా నిన్న అయితే అంటే ఒకరోజు గల్లు వచ్చేసి మనకైతే 8 లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట. చూసినారా ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట. మనం అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే ఉన్నానమాట. నా సెకండ్ హాఫ్ కథ చెప్పనా? ఇది 3 రోజులు. ఓకే చూసినారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే మనకు ఎన్ని అయితే ఉంటుంది అన్న? 2 అవుతుంది అన్న 6 పండ్లు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ధర చెప్పగలుగుతున్నావు దీనికి? 75,000 చెప్తున్నా. ఇదా? ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా, ఆవు అయితే ఎంకలకెళ్ళి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈనాడనుకుందంట ఆవు అయితే ఈనిందా? 3 రోజులైంది. ఇదా? ఓకే అంటే మినిమం ఒక పొద్దుగాల పాలు ఎంత వరకు ఇచ్చిందా? 7 14 లీటర్ల వరకు అయితే ఇస్తుందంట. ఓకే 3 రోజులైంది. ఇది 16 వరకు వస్తుంది అన్న. 2 పూటలు కలిసి. ఇదా? ఓకే మనకు చూసినారా 14 లీటర్లు వెండుకొని తీసుకొని పండి అన్న. ఆవంటావా? పక్క 7-8 లీటర్. ఓకే మనకు చూసినారా అంటే ఫైనల్ ధర ఏం చెప్పగలుగుతున్నా? 65,000 ఇచ్చేస్తా. 65,000 7 లీటర్ ఆవు? 7 లీటర్. 14 లీటర్ గ్యారంటీ ఉన్నాయి దీనిపై. ఓకే చూసినారా ఫ్రెండ్స్, మనకైతే ఏది లేదా నిదానం ఉంది ఆవు అయితే. మనకు ఇప్పుడు చూడొచ్చు ఆవు అయితే ఈ విధంగా అంటే దీన్ని దూడ ఆడదున్నా పోలేవనా? ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా అల్లాగా ఉందంట మనకైతే. మనకు సెకండ్ హాఫ్ కథ కూడా ఈ విధంగా ఉంది. ఒక్కసారి అయితే నడిపిద్దాము ఏ విధంగా ఉందో మనకు మీకు కూడా తెలుస్తుంది కదా. కొంచెం ముందుకు వెళ్ళను, అక్కడ వెళ్ళను. ఈ ఆవు చూసినారా కదా ఈ విధంగా ఉంది, ఈ విధంగా అయితే ఉంది అనమాట. అన్న త్రాడావు కదా చెప్పనా? ఇది 4 రోజులు అవుతుంది అన్న. ఓకే దీని కూడా ఆలాగ ఉంది దీనికి. ఓకే ఇది కూడా పూటకు 5 లీటర్లు ఇస్తుంది అన్న. ఇదే రోజు మీద 10 లీటర్లు పక్కనే అన్న. దీనికా? దీనికి 2 రోజులు కాదు, 3 రోజులు వెండుకొని తీసుకొని పోండి. ఇక్కడ పాలు అంటే 2 డేస్ 3 డేస్ అక్కడ అయితే సెట్ చేసుకొని అయితే తీసుకోండి. గ్యారంటీ అన్న 10 లీటర్లు ఇస్తేనే తీసుకొని పోండి. ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవు అయితే మనకి ఇక్కడ 2 పూటలు అంటే ఒక 2 రోజులు ఒక రోజు అయితే తన్నోడు ఇగురుడు ఏది లేదన్న నిదానం. ఓకే తిందుడు అయితే అడదుడు అనమాట. ఓకే అంటే ఫైనల్ రేట్ ఏం చెప్పగలుగుతున్నా? ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నా, ఫైనల్ రేట్ ఏం చెప్తున్నా? 58,000 చెప్తున్నానా? ఓకే ఓకే ఫైనల్ రేట్ 50,000 ఇచ్చేస్తాను. దీనికి ఎంత వరకు ఇస్తుండే ఇప్పుడు పాలు మినిమం? ఒక ఓకే అంటే ఇప్పుడు జున్ను పాలనా? పాలైనాయి. ఓకే ఇది ఎన్ని తలా ఉంటుంది అన్న? 3 ఉంటుంది అన్న. ఈ ఆవా? ఓకే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే త్రాడ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు వచ్చేసి 50,000 లాస్ట్ అయితే 50,000 అయితే చెప్తారు అనమాట ఫైనల్ రేట్ అయితే. దీనికా? ఈ ఆవి కూడా ఇవిడొచ్చు ముంగల ఈ విధంగా అవుతుంది అనమాట. ఇదా? ఓకే చూసినారు కదా మనకైతే త్రాడ కథ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు చూసినారా 4th దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి. అన్న 4th చెప్పనా? ఇది 6 పండ్లు ఉందన్న. ఓకే 2 అవుతుంటాయి. 2 అవుతా?
ఓకే మనకు ఇది కోళ్ళి ఉందన్న అంటే ఎన్ని రోజులు అవుతుందన్న ఇది 2 రోజులు అవుతుందన్న అంతే ఇది అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్ని అయితే ఉంటది ఇది ఓకే మనకు చూసినారా ఫ్రెండ్స్ అవైతే మనకైతే 4th కథ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మినిమం ఒక పూటకి ఎన్ని అంటే ఒక్కరోజు ఎన్ని పెట్టుకోవచ్చు పాలు ఇదా ఓకే మనకు చూసినారా అంటే ఒక్క పూటకు వచ్చేసి 4 లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట మనకు ఒకరోజు వచ్చేసి 8 లీటర్ వరకు అయితే ఇస్తుంది అనమాట మనకు దీని రేట్ ఏం చెప్పగలుగుతానన్నా 65,000 చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ 55,000 ఇచ్చేస్తాను 55,000 ఓకే చూసినారా దీని దూడ అయితే ఆడదూడ కోడదూడ ఓకే చూసినారా మనకైతే అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్స్ చూసినారా మనం అయితే 5వ దగ్గర అయితే ఉన్నాయన్నమాట అన్న ఇది ఒక తప్పన ఓకే 4 ఇస్తుంది అన్న ఈ ఓకే ఇంకా చెప్పాలన్న ఇది ఈనిందా ఇప్పుడు మనకి 4 రోజులు అవుతుందన్న ఓకే కోళ్ళగా ఓకే 4 లీటర్లు ఇస్తుందన్న ఓకే డన్ మనకు వచ్చేసి ఇప్పుడు దీని దూడ ఎంత వరకు ఉంటుంది 6 దున్నా 3 దున్నా కోళ్ళగా ఉందన్న దాన్ని దీనికి ఓకే అంటే పాలు ఎంతవరకు కట్టుకొచ్చానా రోజు మీద 8 లీటర్లు ఇస్తుందన్న ఇదా అంటే ఒక్క పూటకు వచ్చేసి మనకైతే 4 లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట మనకు చూసినారా మనకైతే సెకండ్ అవుతాం అనమాట ఇది వచ్చేసి చూడొచ్చు అంటే ఇప్పుడు మనకు మీ తాన ఉన్న ప్రస్తుతానికి కావాలి ఇప్పుడు జెర్సీ ఉన్నా హెచ్ఎఫ్ ఉన్నాను అన్ని జెర్సీ ఉన్నాయి క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి ఓకే అది మన నాటావు అన్న ఈరోజు రెండు నాటావులు ఉన్నాయి ఇదా ఈ రెండు మన నాటావు ఓకే చూడొచ్చు ఫ్రెండ్ చూసినారా మనకైతే ఒక్కసారి అయితే 5 పాలావులు ఓకే మనకు ఇప్పుడు ఈ 5 పాలావులే కదా 5 పాలావులే ఓకే చూసినా కదా మనకైతే 6వ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఒకసారి అయితే చూడొచ్చు ఇది కూడా సెకండ్ ఇస్తాం అనమాట దీని ధర ఏం చెప్పొద్దునా 50,000 చెప్తున్నా ఓకే ఫైనల్ 40,000 ఇచ్చేస్తాను ఇది 40,000కి ఇచ్చేస్తాను ఓకే ఫ్రెండ్ చూసినారా 40,000 అయితే చెప్తారు అనమాట ఇప్పుడు చూడొచ్చు 4 లీటర్ల వరకు అయితే పాలు ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ మనకైతే 6వ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం అయితే 6వ దగ్గర అయితే ఉన్నానమాట మనకు వచ్చేసి 3 అయితే ఈనాడు అనుకున్నాయి అనమాట మనకు ఇది ఏం ధరలు చెప్తారు ఈ పాలు ఎంత వరకు ఇస్తుండొచ్చు మనకైతే ఎన్నో అయితే ఆవులు అవి కూడా ఒకసారి అయితే అన్నమాటలో అయిందాము అలా చెప్పాను మళ్ళీ 6వది ఓకే 3 రోజులు ఈ ఆవు ఓకే జెర్సీ వస్తుంది అన్న ఇది రోజు మీద 12 నుంచి 14 వరకు ఇస్తుంది ఓకే ఒక పూటకి ఎంత 6వా ఒక పూట మనకు దీన్ని 5 నుంచి 7 వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు 5కి తక్కువ అయితే ఇయ్యదన్న ఓకే ఒక రోజుకు 10 నుంచి 14 లీటర్ వరకు ఇస్తుంది ఈ ఆవు ఇప్పుడు మనకు వచ్చేసి 3 రోజులు లీనేస్తుంది అన్న ఒక వారమా ఒక 4 డేసా 4 డేస్ 5 డేస్ లో లీనేస్తుంది అన్న ఓకే చూసుకున్నారా ఫ్రెండ్స్ నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు పొడుగు కూడా చూడొచ్చు ఓకే కొంచెం ఇది లూజ్ ఉంది కదా ఇది మొత్తం బిగ్గర్ అయిపోతుంది బిగ్గర్ అయిపోయిన తర్వాత వేయడానికి అయితే ప్రయత్నిస్తుంది దీని ధర ఏం చెప్పగలుగుతున్నా దీని ధర చూడన్న 65,000 చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ ఇది 55,000 చెప్తాను 55,000 ఓకే మనకు చూసినారా ఆవైతే ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేసి 6వ కథ కూడా ఈ విధంగా ఉంది అనమాట మనకు ఒక్కసారి ఇది అయితే మనకు 7వ దగ్గర అయితే వెళ్ళిపోయాం రండి చూడొచ్చు 55,000 అయితే చెప్తారు అనమాట ఆవైతే మనకైతే 7వ దగ్గర అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్ చూసినారా మనం అయితే 7వ దగ్గర అయితే ఉన్నాను అనమాట నా 7వ కథ చెప్పనా ఓకే ఓకే 6 పండ్లు ఇది అంటే మీ టాన్ ఇప్పుడు మినిమం ఒక పచ్చిత నుంచి ఎంత పచ్చిత ఆవులునే ఓకే అంటే మనకు మినిమం ఒక త్రాడే వరకే వచ్చాయి అన్నమాట ఇక్కడ మనకైతే సెకండ్ త్రాడు అంటే అదే అదే మనకు వచ్చేసి మళ్ళీ 6 పండు ఉందన్న ఇది ఇది ఓకే ఇప్పుడు ఒక 4-5 రోజుల ఇది కూడా ఒక 1 వారం రోజులు పెట్టుకోవచ్చు తినడానికి ఇదంతా నింతదన్న ఓకే ఆవు మంచి నిదానం ఉందన్న తన్నుడు అలాంటిది ఏది లేదన్న ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నా ఇది 70,000 చెప్తున్నా ఓకే ఫైనల్ 60,000 ఇస్తాను ఎంత వరకు ఇస్తుండొచ్చు పాలు ఇది ఇది కూడా రోజు మీద 12-14 లీటర్లు ఇస్తుంది అన్న ఈ ఆవు కూడా ఇది కూడా ఓకే మనకు వచ్చేసి 6 లీటర్ల వరకు అయితే ఇస్తుండొచ్చు మళ్ళీ ఫైనల్ ధర ఏం చెప్పగలుగుతున్నా 60,000 ఇచ్చేస్తాను ఇది 60,000 ఇచ్చేస్తాను ఓకే చూసినారా ఫ్రెండ్స్ ఆవు అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు వచ్చేసి మంచి నిదానం ఉందన్న ఆవు తన్నుడు ఎగురుడు అలాంటివి ఓకే ఒకసారి అయితే చూద్దాము నడిపించి అయితే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఆవు ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం అయితే లాస్ట్ దగ్గర అయితే ఉందన్నమాట నా లాస్ట్ ఒక చెప్పనా ఇది కూడా 6 పండ్లు ఉందన్న ఓకే సారీ అంటే ఇది 2 5 ఉంటుంది అన్న ఇది ఇది ఓకే ఇది కూడా రోజు మీద 10 లీటర్ నుంచి 14 లీటర్ వరకు ఎక్కువచ్చు 10 లీటర్ నుంచి 14 ఒక 1 వారం రోజులు ఉంటుంది అన్న ఇది కూడా ఓకే అంత నింద అంటే మినిమం పచ్చితకి ఎన్ని అన్ని వచ్చా పచ్చితకి 12 లీటర్లు ఇచ్చిందంట రెండు పూటలు కలిసి ఓకే ఈటకు 2 లీటర్లు ఎక్కువ పెట్టుకోవచ్చు 14 వరకు ఇస్తుంది ఓకే అంటే ఎగురుడు ఏది లేదా అంటే ఈనాడానికి టైం ఎంత వరకు కట్టుకోవచ్చు ఒక 1 వారం రోజులు ఉంటుంది అన్న 1 వారం రోజులు కలిసి జర్నీలు వచ్చింది కాబట్టి 1 వారం రోజులు లీన్ ఇస్తుంది ఓకే
మనకు వచ్చేసి ధర ఏం చెప్పగలుగుతున్నాను? ఇది 70,000 చెప్తున్నాను ఇది కూడా. ఓకే, ఇది ఫైనల్ రేట్ 60,000 ఇచ్చేస్తాను. ఇది ఫైనల్ రేట్ ఫ్రెండ్ చూసినారా? మనకైతే 60,000 అయితే చెప్తారు అనమాట. మనకు వచ్చేసి లాస్ట్ ఒక అనమాట మనకు వచ్చేసి అది మనకు ఇంకా వినడానికి అయితే ఒక 4 డేస్ 5 డేస్ అయితే పెట్టుకోవచ్చు. అవి అయితే చూడొచ్చు. ఇదైతే మనకు లూజ్ ఉంది కదా, ఇది లూజ్ అయ్యంటే మొత్తం అయితే ఇదంతా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినాక ఆల్రెడీ అవి అయితే వినడానికి అయితే ప్రయత్నించాను అనమాట. చూసినారా?